ఆవిడ కూడా మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతూ చెప్పింది, సాక్షిలో నాకు వాటా 50% నాకు వాటా ఉంది, అదే సాక్షిలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు వైఎస్ఆర్ టీపీ నుంచి పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళని నాకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు, నాకు కావాల్సిన వాళ్ళు. రాఘవరెడ్డి గారి గురించి ఆవిడ చాలా ఫీల్ అయ్యారు, రాఘవరెడ్డి గారిని తీసుకెళ్లి సాక్షిలో కూర్చోబెట్టి ఆమెకు ఆపోజిట్ మొన్నటి వరకు రాఘవరెడ్డికి అంత డబ్బు మహిమ సార్ సిగ్గులేదు. వాడు ఏ తెలంగాణలో ఎవరికి ఇవ్వని గౌరవం రాఘవరెడ్డికి ఇచ్చింది షర్మిల గారు. అవును, అంత గౌరవం ఇచ్చిన తర్వాత పోయేసి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. ఇవాళ ఆమె ఆమె అంటే అది ప్రజలు గమనిస్తున్నారు. ఏంది ఆమె ఏం చేసిందండి జగన్ గారిని ఒక మాట అనలేదు. నేను ఒక్కటి చెప్తున్నా, జగన్ అన్న కూడా నేను ఒక్కటి చెప్తున్నా, మీ చెల్లె నిన్ను డైరెక్ట్ ఒక మాట అనలేదు, మీ భార్యని అనలేదు, మీరే టార్గెట్ చేసిండ్రు, మీ అమ్మని బయటికి పంపించిండ్రు, మీ చెల్లెని బయటికి పంపించిండ్రు. సరే అండి, మీ బ్లడ్ లో ఎట్లా రాజశేఖర రెడ్డి గారి బ్లడ్ ఉందో ఆశయాలు ఉన్నాయో ఆమె కూడా రాజకీయం చేయాలనుకుంటుంది. అన్నిటికన్నా దరిద్రమైన విషయం ఏంటండి, మొన్నటిదాకా ఆమె వైఎస్ షర్మిలారెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్గా ఆమెకు వచ్చి ఆంధ్రప్రదేశ్ అడుగుపెట్టిందో, మురుసుపల్లి షర్మిలా శాస్త్రి అంటండి, ఆవిడ రెడ్డి కాదు. వైఎస్ అనేది ఆమెకు సంబంధం లేని విషయం, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కాబట్టి ఆమె వైఎస్ షర్మిలా రెడ్డి కాదనేది వాళ్ళు దీని గురించి ఏం చెప్తున్నారు. ఈ చిత్త రాజకీయాలు ఇవన్నీ ఇప్పుడు అస్త్రాలు, వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారంటే ఇట్లా ఇలా ఇలా వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఇక 100 ఎక్కడున్న అస్త్రాలు మొత్తం వేస్తారు. ఇక అసలు ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి. రాజశేఖర రెడ్డి కూతురు కాదు అసలు, అసలు రాజశేఖర రెడ్డి కూతురు కాదు, ఈమె ఎవరో మాకేం తెలుసు అనే స్టేజ్ కూడా తీసుకొస్తారు. కానీ ఇవి మంచిది కాదండి, ఇది సమాజానికి మనం మంచి మెసేజ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇప్పుడు టీడీపీ ఉంది, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకున్నాడు, 100 పార్టీలు వస్తాయి, బీజేపీ ఉంది. ఇప్పుడు ప్రజల మీద మన మీద డిపెండ్ అయి ఉన్నాం, ప్రజలు మన మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. వాట్ ఈస్ వాట్ అనేది మీ విలువ మీరు తగ్గించుకోండి. షర్మిల గారికి మీకు అర్థం కాలేదండి, ఇలా ఇంత మంది బయటకు వచ్చి మొరుగుతున్నారంటే షర్మిల గారి గ్రాప్ ఎంత పెరిగిందనేది మీరు చూడండి. అది కూడా మేము సంతోషం మీడియా మొత్తం, ఎందుకంటే ఇలా మీడియా పరంగా మాకు రూపాయలు లేకుండా పబ్లిసిటీ చేస్తున్నారు, సంతోషమే కదండి. పబ్లిసిటీ కావాలంటే ఏదైనా షాప్ పెట్టాలంటే 50% పబ్లిసిటీ కావాలి. మాకు ఆ 50% తగ్గిందిగా. అంతకు ముందు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పోయింది, పిసిసి ఇచ్చిండ్రు అన్నది టీవీలలో కొంచెం అయితే, ఇప్పుడు వైసీపీ నాయకులే మొత్తం ప్రచారం చేసారు. అది కూడా మరి జైండ్ గారు, మరి జగన్ గారి మైండ్ గేమ్ అని అడుగుతున్నారు. మరి అంటే చిన్నోళ్ళు లేకపోతే వేరే పార్టీ కిందికి స్థాయి కార్యకర్తలు డైరెక్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వైఎస్ షర్మిలారెడ్డిని టార్గెట్ చేస్తున్నారు, మీరేం చెప్పారు దీని గురించి? ఒక్కటిసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆయన వయసు పెద్దది, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అంత పెద్ద మనిషిని నేను విమర్శించలేదు. కానీ తండ్రి నీకు బిడ్డ లాంటిది, వాళ్ళ ఉప్పు కారం తిన్నావు. అవును, సరే జగన్ కి నువ్వు ఫేవర్ ఉండొచ్చు, నీ కోడుకు ఉండొచ్చు, ప్రభుత్వ సలహాదారు అవచ్చు, ప్రభుత్వ సలహాదారులు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఉండొచ్చు, మీరు ఏదైనా చెయ్యండి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను ఈ నుంచి ఇక్కడ ఈ వేదిక నుంచి చెప్తున్నా, ఇంకొకసారి షర్మిల గురించి ఇట్లా మాట్లాడితే బట్టలిప్పి ఆడవాళ్ళందరం కొడతాం. పర్సనల్ గా టార్గెట్ చేస్తే రాజకీయం చేసుకో, నేను తప్పు కాదు, జగన్ గారి కొడుకులాగా అనుకో, పార్టీకి వైఎస్ఆర్ పార్టీ గురించి నువ్వు పని చెయ్యి, నువ్వు భుజస్వందాల మీద వేసుకో, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ బీజేపీ జనసేన అందరు కలిసి పని చేస్తారు, అదే మాట్లాడు. గానీ నువ్వు పర్సనల్ గా అన్నా చెల్లెళ్ళ మధ్యలో నువ్వు చిచ్చు పెట్టినావు అనుకో, నీ కుటుంబం కూడా నాశనం అవుతుంది. నీకు బిడ్డలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, భార్య ఉంది, దయచేసి చెప్తున్నాను, రెస్పెక్ట్ గా చెప్తున్నాను, వినలేదనుకో, ఇంకొకసారి అయిందంటే మా ఆడవాళ్ళు ఏందో మేము కూడా చూపిస్తాము. ఎందుకంటే మేము కూడా అనగానే మా సంస్కారం అట్లా కాదు, మా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఓపిక చాలా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, 10 సంవత్సరాలు మేము అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉండి ఇలా పోరాడి సాధించుకున్నాము, ప్రజలు మా వైపు ఉన్నారు, మాకు మా సంస్కృతి అది కాదు. దయచేసి ఈ వైఎస్ఆర్ కుటుంబం సంబంధించి వైబి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, భారతిరెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఆ ప్రభాకర్ అనే ఆయన కానీ, ఇంకా అభిమానులు కానివ్వండి, దయచేసి అభిమానులుగానే చూడండి, జగన్ వైపు ఉండి గెలిపించుకోండి. షర్మిల గారిని పార్టీ పరంగా ఏమైనా అనండి తప్ప పర్సనల్ అంటే మాత్రము కబర్దార్ ఎవరు ఊరుకునేది లేదు. పార్టీల ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఏకమవుతారండి, నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు 33% రిజర్వేషన్ వస్తుంది, మహిళలందరూ ముందుకు రావడానికి ఆసన్నమైంది.
ఈ ఈ రకమైన రాజకీయాలు చేస్తే వచ్చే మహిళ కూడా రాకుండా పోతుంది. నిజమా కాదా చెప్పండి సార్? మీరు అటాక్ చేస్తుంటే ఎలా వస్తారు? ఇట్లా చేస్తుంటే ఫ్యామిలీలో భయపెడతారు. అవును, ఎందుకు భయపడి ఎందుకు మనకి రాజకీయం అంటారు? వ్యవస్థ ఎక్కడికో వెళ్తుంది. 24 లో ఉన్నాం మనం, 1947 లో 1916 లో లేం మనం. సో నేను ఒక్కటి చెప్తున్నాను, మహిళ రాజకీయంగా ఎదగాలి అంటే ఇలాంటి మనం పట్టించుకోవద్దు. కానీ కొన్ని సందర్భాలలో ప్రతి మహిళకు ఆత్మగౌరవం ఉంటదండి. ఆత్మ అనేది ఒకసారి బాధ అనిపిస్తుంటది, మనం ఇంత అది చేస్తున్నామో ఎందుకు అన్నారు అనేది కొంచెమో గొప్ప కొద్దో గొప్ప ఉంటది. కానీ మనం నిజంగా మనకు ఆత్మ అనేది మన ఆత్మసాక్షి, మన అంతరాత్మ ఎట్లా చెప్తే మనం అట్లా చేయాలి. మన అంతరాత్మ మనం తప్పు చేయనప్పుడు మనం ఎక్కడ పోయినా ఏం లేదు. ఒక మనిషి ఎదుగుతుంది అంటే 100 ఒక్కటండి, నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చెట్టుకు పళ్ళు ఉంటే ఆ దాని కింద ఆ చెట్టు కింద 10 మంది ఉంటారు, రాలేస్తుంటారు. చెట్టుకు ఈకలు తోకలు లేకపోతే దాని కింద ఎవరు ఉండరు. ఇలా షర్మిలని టార్గెట్ చేసిందంటే, ఒక ఆడపిల్లని టార్గెట్ చేసి షర్మిల డైనమిక్ లీడర్ భయపడుతున్నారు. ఎట్లా అంటే ఒక ఆడపిల్లను జీర్ణించుకోలేకపోతున్నారు అండి వీళ్ళు. జీర్ణించుకోలేకనే గౌరవ దర్శనాలు తీసేసారు. మళ్ళీ వచ్చేసి మళ్ళీ పిసిసికి వచ్చినందుకు నిద్రలు పడుతున్నాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, స్వాగతించిండ్రు. ఆయన మీద ఆయనకు నమ్మకం. జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఏం టార్గెట్ చేయలేదు అమ్మాయిని. వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి భద్రత ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఈ రోజు బీజేపీ ఉంది, బీజేపీ కూడా ఏమి టాక్ చేయలేదు. మీకెందుకు రా భయ్, నాకు అర్థం కాదు మీకెందుకు టాక్. మరి ఇప్పుడు మీరు అభిమానం అంటున్నారు, అభిమానం అనేది ఏమన్నా డబ్బులు ఇస్తుందా? లేకపోతే ఏమన్నా ఆ ఇంట్లో అన్నం లేకపోతే తీసుకొచ్చి పెడతదా? ఎవడు అభిమానం వాడి దగ్గర ఉంటది, ఎవడు పని వాడు చేసుకోవాలి. అభిమానం అనేది అభిమానించండి. జగన్ గారంటే కూడా నాకు చాలా రెస్పెక్ట్. జగన్ గారన్నా జగన్ కుటుంబం అన్నా చాలా రాజశేఖర రెడ్డి కొడుకుగా నేను రెస్పెక్ట్ చేస్తా. కానీ షర్మిలమ్మను ఇట్లా టార్గెట్ చేసి, పర్సనల్ గా టార్గెట్ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. పార్టీ పరంగా టార్గెట్ చేయండి, మేము దేనికైనా రెడీగా ఉన్నాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అన్ని సిద్ధంగా ఉండే ఇలా ఒక నాటే జోక్ అండి, ఒక బీసీసీ అనేది ఒక మహిళకి ఇవ్వడము. ఎందుకంటే అండి, కాంగ్రెస్ పార్టీ మహిళా పక్షపాతం. ఇంకేం చెప్పమంటారు చెప్పండి? నేనెక్కడో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వ్యక్తిని ఇలా నాకు 10 సంవత్సరాలు మీ దగ్గరకు వచ్చి ఈ వేదిక ద్వారా ఇంతమందిగా ఇంత మంచి మాట్లాడడానికి ఈ నాకు ఈ వేదిక దొరికిందంటే కాంగ్రెస్ పార్టీ. మరి ఏ పార్టీలో ఇంత మీరు విలువంగానే రావాలంటే సార్, చాలా పార్టీల నుంచి రారు, వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది, చాలా సంతోషం. ఎంత ఎదగాలన్నా ఎదగొచ్చు, ఎంత సేవ చేయాలంటే అంత సేవ చేయొచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక్కటే ఒకటి, మహిళల తరపున కాంగ్రెస్ పార్టీ ఒక వేదికగా ఉంటది. తెలంగాణ బిడ్డగా జయించి చెప్తున్నాను షర్మిలక్క, మీకు మేము అండగా ఉంటాం. ఎవడే కుక్కనన్నా మొరగని, నువ్వు ముందుకెళ్ళిపో. తప్పకుండా ఏపీ రాజకీయాలు, ఏపీ ఎలక్షన్స్ అప్పుడు తప్పకుండా మేము కూడా ప్రచారానికి వస్తాము. మేము కూడా పర్సనల్ గా ఎవరి గురించి మేము మాట్లాడము. భారతి కూడా నా సిస్టర్ లాంటిది. కానీ మీ ఆడబిడ్డను ఆడబిడ్డగా చూడు, పార్టీ ఉంటే పార్టీ పరంగా చూడమ్మా. ఇలా అధికారం లేనప్పుడు నువ్వు రోడ్ల మీద కూర్చొని దీక్ష చేసినావు, లోటస్ పాడ దగ్గర నువ్వు మీ అత్త షర్మిల ముగ్గురు కూర్చొని నీ పిల్లల్ని పెట్టుకుని నేర్చుకుంటా కూర్చున్నావు, మర్చిపోయినావా? అది నీ మొగడు జైల్లో ఉన్నాడప్పుడు ఏడ్చినావు. ఇవాళ ఏదో నువ్వు మీ ఆయన సీఎం ఉన్నాడని చెప్పేసి ఇవాళ తల్లి అత్త ఆడబిడ్డని విడిచిపెట్టేసి, ఇదే అమ్మ రాజకీయం? ఇదేనా రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నది? ఇవాళ రాజశేఖర రెడ్డి కుటుంబం పరువు తీస్తున్నారు మీరు. ఆమె ఎవరిని విమర్శించలే, తెలంగాణను చేసినా ఎవరిని, ఏ పార్టీని విమర్శించలే. విమర్శించకుండా రాజకీయ ఎజెండాను పెట్టుకుని పోయింది అంతే తప్ప పర్సనల్ ఎజెండా అనేది తీయడం మాత్రం చాలా తప్ప. ఆవిడ చెప్పింది పర్సనల్ గా ఎప్పుడు ఏం చెప్పలేదు. ప్రత్యేక హోదా అని చెప్పి మీరు 22 ఎంపీలు ఇస్తే మీరు ఏం చేశారని మాట్లాడింది, పోలవరం గురించి మాట్లాడింది, రోడ్లు బాగాలేదే అంది, లేకపోతే చాలా ఇబ్బందులు, ఏదైతే పాలసీస్ గురించి మాట్లాడింది, మీరు చేసిన అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి లేదు. అవునండి, ఇప్పుడు ఒక పిసిసిగా అధికార పార్టీ ఎవరు అక్కడ వైఎస్ఆర్, కాబట్టి టీడీపీని బీజేపీని బీజేపీని టార్గెట్ చేయొచ్చు. ఎందుకు అంటే సెంట్రల్ లో అధికారంలో ఉంది కాబట్టి ప్రత్యేక హోదా ఎందుకు అడిగింది? మరి వాళ్ళకి లేని బాధ మీకెందుకు? మీకెందుకు అంటే ఇది అంటే మీరు ఆంధ్రప్రదేశ్ మీ అయ్యా మీ తాత ముత్తాత లేదా? ఇది పంచుకోనికే అక్క అన్న జిల్లాలు పంచుకుంటారని చెప్పేసి పంచాయతీ పెట్టుకుంటున్నా మీరు? అమ్మాయి అట్లా పోలేదు, వీళ్ళు అలాగే చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మొత్తం విడదీస్తున్నారు. అరే అది ఆమె కాంగ్రెస్ పార్టీ పిసిసి అండి, మీరు ఒక మీ పార్టీకి మీరు అధ్యక్షుడు, మీకుండే విలువ మీకుంటది. దయచేసి జగన్ గారు, నేను అన్నానా అని కాదు, వీళ్ళందరూ అంటున్నారంటే మీకు తెలియకుండా మీ అనుమతి లేని ఎవరు అన్నారు. ఎందుకంటే మీకున్న మీ మీద చాలా సింపతి ఉండే ప్రజలల్లో. 15 నెలలు జైలుకు పోయినావు,
అల్లుపెరుగని పోరాటం చేసినావు, ప్రజల కోసం తిరిగినావు, నిజంగా అది చేసినావు, ఏదో చేసేస్తా అని చెప్పి ఏం చేసినావు మీ ఆ రేపు ఆ ఏపీ ప్రజలే నీకు చెప్తారు. ఎందుకంటే మేము కాదు తెలంగాణ వాళ్ళు తీర్పిచ్చేది, ఆంధ్ర ప్రజలు తీర్పిస్తారు. అక్కడ నువ్వేం చేసినావు ఏం చేయకపోతే, షర్మిల గారు ఏం చేశారు, చంద్రబాబు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ ఏం చేశారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు, మీరేం చేస్తారు, ప్రజలు నిర్ణయించుకుంటారు. విర్రవీగొద్దు, అధికారం అనేది శాశ్వతం కాదు.